మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి ఆదివారంతో రెండేళ్లు పూర్తయిన వేళ ప్రధాని మోదీ నాయకత్వంపై ఆ పార్టీ నేతలు ప్రశంసలు కురిపించారు మోదీ ఏడేళ్ల పాలనలో దేశం మును లేని విధంగా ఘన విజయాలను సొంతం చేసుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు ఈ మేరకు వరుస ట్వీట్లు చేసిన అమిత్ షా మోదీ ఏడేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు పెంచి వారిని ప్రధాన జీవన శ్రవించిలోకి తీసుకొచ్చారన్నారు మోదీ దృఢ నిశ్చయం సంక్షేమ విధానాలే విజయాలకు దోహద చేసినట్లు పేర్కొన్నారు రెండో దశ వైరస్ వ్యాప్తితో ప్రజలు ఇబ్బంది పడుతున్న వేళ ప్రధాని మోదీ దృఢ సంకల్పంతో ముందుకు వెళుతున్నారని చెప్పారు కరోనాపై పోరలో ఖచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు అటు క్లిష్ట పరిస్థితుల్లో భాజపా కార్యకర్తలు ఇతరులకు సాయం చేస్తున్నారన్న నడ్డా ప్రతిపక్ష నేతలు మాత్రం లాక్డౌన్ క్వారంటైన్లోకి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు వారు కేవలం వర్చువల్ సమావేశాలు ట్విట్టర్లో కనిపిస్తున్నారన్నారు ప్రతిపక్ష నేతలు తమ బాధ్యతలు విస్మరించి ఇతరులపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు నేతలు మోదీ పాలన పట్ల సంతోషం వ్యక్తం చేశారు